నమస్తే, నేను కవిత. ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఇద్దరు స్పెషల్ ఫ్రెండ్స్ని కలవబోతోంది. ఆ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మాత్రం కాదు, అలాగని క్లాస్మేట్స్ కూడా కాదు. విభిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి డిఫరెంట్ ఫీల్డ్స్లో తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి ఆ ఇద్దరు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు రేణు దేశాయ్, అలాగే డాక్టర్ మణిపవిత్ర. నమస్తే అండి. నమస్తే. సో యూజువల్గా ఫ్రెండ్షిప్ డే అనగానే మనకు గుర్తొస్తుంటారు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, లేకపోతే కేజీ టు పీజీ అనేదో, చైల్డ్హుడ్ బడ్డీస్, ఇలాంటివన్నీ ఏవేవో ఏవేవో చెప్పుకుంటాం కదా, వాళ్ళతో ఉన్నటువంటి లాంగ్ టైమ్ మెమరీస్ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఇట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్, ఉమెన్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్. మీరు పుణే నుంచి, తను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో, అండ్ ఆ ఫ్రెండ్షిప్ కూడా పాతకాలం నుంచి ఎప్పటి నుంచో ఉంది కాదు, సడన్ చాలా సరికొత్త ఫ్రెండ్షిప్. యూజువల్గా చెప్ప అదొక పర్టికులర్ టర్మినాలజీలో బడ్డింగ్ ఫ్రెండ్షిప్. సో ఎలా మీ ఇద్దరికి ఎలా జెల్ అయింది? యూజువల్గా రేణు గారు మిమ్మల్ని అడగాలి. మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటుంటాం కదా, ఫ్రెండ్షిప్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు, ఎలా అనిపించింది మణితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అనేది? సో లవ్ అంటే ఉట్టి మన వెన్ యూ సే లవ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అండి ఒక అబ్బాయి కోసమే కానీ ఒక అమ్మాయి కోసమే. అట్లా లవ్ ఇస్ ఫర్ అ ఫ్రెండ్ ఆల్సో. సో చాలా టైంలో అయిపోతుంది వెన్ యూ సే లవ్ అట్ ఫస్ట్ సైట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అట్ ఫస్ట్ సైట్. ఒక వ్యక్తిని కలిసిన తర్వాత మన మీరు చెప్పినట్లా ప్రొఫెషన్ వేరే ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ వేరే ఉండొచ్చు, కానీ ఒక కలిసిన తర్వాత ఒక వైబ్ తెలుస్తుంది, వాట్ వీ సే, ఒక ఆరా. కలిసిన తర్వాత అరే ఈ పరిచయం ఉన్నారు కదా, ఈ వ్యక్తి ముందే కలిసారా, చాలా రోజు నుంచి తెలుస్తున్నారు, అట్లా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ వెన్ యూ గెట్ దట్ ఫీలింగ్ దెన్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ పర్సన్. చాలా మంది మనకు కలిసిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే వద్దు బాబు ఇలాంటి వాళ్ళతో మాట్లాడద్దు మళ్ళీ వద్దు. బట్ నేను మణిని కలిసిన తర్వాత టిల్ ఐ థింక్ ఒక నెల ముందే ఐ యూస్ టు కాల్ హర్ డాక్టర్ మణి పవిత్ర ఆర్ మా మణి గారు. ఇప్పుడు ఇప్పుడే ఈ నెల నుంచి, అంటే మీ ఫ్రెండ్షిప్ కి 1 మంత్ టైం అంతే, పరిచయం చాలా రోజు నుంచి ఉంది. బట్ ఐ థింక్ ఐ కెన్ సే వి బికేమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నౌ ఇన్ ద లాస్ట్ 1 మంత్ నౌ. సో ఫ్రమ్ డాక్టర్ మణి పవిత్ర షీస్ కమ్ టు మణి. సో దట్స్ ద టైమ్ ఐ సే ఓకే షీస్ నౌ ఐ కెన్ వీ కెన్ సే దిస్ ఇస్ అ ఫ్రెండ్షిప్ దెన్ జస్ట్ ఎన్ అక్వెంటెన్స్ ఆర్ అ ప్రొఫెషనల్. ఒక తెలుసుని ఉంటారు కదా, చాలా మంది ప్రొఫెషనల్ గా కలుస్తారు, పనిచేస్తారు, వెళ్ళిపోతారు. Now we are starting on a friendship journey. Yes, Renu garu, meeru you have been to into many fields kada, meeru poetess ga unnaru, lekapothe artist ga kuda chesaru, produce chesaru, direct chesaru, ivanni chesin tarvata endukani oka friend meekannu meeru annatuga oka positive vibes anevi untayi anedi mani pavitranu chusin tarvata meeku enduku anipinchindi, enduku ala touching ga anipinchindi, we can continue, we can go ahead ane feel enduku vachindi? Adhe. So oka common friend introduce chesaru, chesin tarvata she is so and so Dr. Mani Pavitra itla million moms kosam chestunaru. Naaku aa thought baaga nachindi, ఆవిడే మామ్స్ కాన్సెప్ట్. సో ఆవిడ ఆవిడ టైం పెట్టుకొని డబ్బు పెట్టుకొని చేస్తున్నారు, సో మెనీ హౌస్ వైఫ్స్ ఆర్ గెటింగ్ యునో బెనిఫిటెడ్ ఫ్రమ్ వాట్ షీ ఈస్ డూయింగ్. ఐ రెస్పెక్టెడ్ హర్ యాజ్ అ పర్సన్ ఫర్ దాట్. సో నా ఇంటర్వ్యూ గురించి అడిగారు, ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తారా, సార్ 100% ఇస్తాను, మీరు ఎంత మంచి పని చేస్తున్నారు, వాట్ ఎవర్ ఐ కెన్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఐ కెన్ డూ ఇట్ అని అట్లా వీ మెట్ వెరీ ఫార్మలీ కలిసేసి. మనీ షీ టుక్ మై ఇంటర్వ్యూ అండ్ ఐ థాట్ కి సరే వీ లైక్ టీచ్ అదర్ వైబ్స్ అదర్ వీ విల్ అగైన్ యూనో బికాస్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వీ విల్ గో సెపరేట్ వేస్ బట్ సంథింగ్ దట్ కామన్ కనెక్ట్స్ యూనో దేర్ వాస్ సమ్ కనెక్ట్ దట్ హ్యాపనింగ్ దేర్ సమ్ ఫోన్ కాల్ ఆర్ అ మెసేజ్ అట్లా 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 అయిపోయి దెన్ టుడే హియర్ వి ఆర్. ఎస్ మణి గారు, మేము రేణు దేశాన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్లో చూసాం. మేము పర్టికులర్గా ఒక ఆర్టిస్ట్గా చూసాము, ఒక హీరోయిన్గా చూసాము, ఆ తర్వాత రీసెంట్గా పోయేటెస్గా కూడా చూసాము. గతంలో తను మూవీస్ని డైరెక్ట్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది, అండ్ వీ నో హర్ యాజ్ ఎ మదర్. ఇవన్నీ ఇన్ని రకాల రోల్స్ చూసిన తర్వాత ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్రెండ్ అంటేనే దే క్యాన్ డిస్క్రైబ్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని యూ క్యాన్ అసెస్ ఒక పర్సన్కి ఉన్నటువంటి ఫ్రెండ్స్ని చూసిన తర్వాతే వాళ్ళ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. సో మీకు తన పర్సనాలిటీ ఎలా నచ్చింది, ఏమనుకుంటారు మీరు ఒక 1 వర్డ్లో రేణు దేశాయ్ గురించి చెప్పాలంటే? షీఈస్ ప్యూర్ అండి. ప్యూర్ ఇస్ అ వర్డ్ ఫర్ హర్. ఓకే, బికాస్ అసలు కల్మషం లేకుండా నేను ఫస్ట్ టైం తనని కలిసినప్పుడు మిలియన్ మామ్స్ కోసం కలిశాను. దానికి ముందు చాలా మందిని కలుస్తూ ఉన్నాను, అంటే ఐ వాజ్ మీటింగ్ సో మెనీ పీపుల్.
అసలు ఆ కాన్సెప్టే అర్థం కాదు చాలా మందికి. అంటే మనం ఒకటి చెప్తే ఎవరికొకరు అర్థం కావాలి కదా, వాళ్ళు కనెక్ట్ కావాలి కదా. రేణుగాని కలవంగానే షీ స్పీకింగ్ మై లాంగ్వేజ్, నేను చెప్పేదంతా దానికి అర్థమైపోతుంది. అండ్ ద మూమెంట్ వీఆర్ టాకింగ్ నో ఇట్ వాస్ జస్ట్ ఫ్లోయింగ్. ఆపకుండా 1 అవర్ ఇంటర్వ్యూ చేసాం ఫస్ట్ టైం వి మెట్, బట్ ఆపకుండా దానికి ముందు ఎప్పుడు కలవలేదు. వితౌట్ స్టాపింగ్ 1 అవర్ మేము మాట్లాడుతూనే ఉన్నాం అండ్ ఇట్ గాట్ రికార్డెడ్ ఆన్ కెమెరా. సో అంత బాగా అర్థం చేసుకుని అండ్ ద వే షీ ఫీల్స్, తను ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్, నేను అడిగే ప్రతి క్వశ్చన్ షీ వాజ్ ఏబుల్ టు జస్ట్ రిలేట్ టు ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ అసలు ఒక నార్మల్గా ఎవరైనా స్టార్ కానీ, అండ్ షీఈ్ సచ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్, షీఈ్ నాట్ జస్ట్ ఎన్ యాక్ట్రెస్, షీఈ్ ఎ ప్రొడ్యూసర్, షీఈ్ ఎ డైరెక్టర్, అన్నీ ఉండి కూడా షీ వాజ్ సో గ్రౌండెడ్. నేను ఏమన్నా చేస్తాను మీరు చెప్పండి, ఐ లవ్ ద కాన్సెప్ట్ అంటే ఐఎమ్ లైక్ ఓ మై గాడ్, లైక్ ఐ బీన్ లుకింగ్ అవుట్. అంటే మీరు అనుకున్న వాళ్ళు ఒకరు దొరికారు అంటే ఎన్ని చాలా కష్టపడ్డాను అండి. అంటే ఆ మిలియన్ మామ్స్ చేయడానికి లిటరలీ ఒక ఇల్లు అమ్మేసి చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. అండ్ అది అర్థం కూడా కాలేదనుకోండి జనాలకి, అయ్యో ఏంటి ఆమె అహెడ్ ఆఫ్ టైం, ముందే ఆలోచిస్తున్నాను, నిజంగా అంత లేదేమో అని అనుకున్న టైంలో షీ అండర్స్టూడ్ ఎవ్రీ వర్డ్ దట్ ఐఎమ్ టాకింగ్. దెన్ ఇట్ ఫీల్స్ లైక్ బికాస్ హర్ కన్సెప్ట్ వాట్ డాక్టర్ మణి పవిత్ర కి మిలియన్ మామ్స్, ఇట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ కన్సెప్ట్ బికాస్ ఐ హావ్ ఆల్సో గివెన్ బర్త్ టు, నేను కూడా ఒక తల్లిని కదా, పిల్లల్ని చూస్తూ, ఇల్లు చూస్తూ, వంట చూస్తూ, బిజినెస్ చూస్తూ, అంత యూ సమ్వేర్ గెట్ లాస్ట్, నా కోసం టైం ఉండట్లేదు, అలా అయిపోతుంది. మీరు హౌస్ వైఫ్ మనం అనేస్తారు చాలా ఈజీగా, సహజంగా అనేస్తారు. హౌస్ వైఫ్ ఇస్ ఆల్సో బిగ్ ప్రొఫెషనే, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, ఇల్లు చూసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ కి తను మామూలు సరదా కూర్చొని, యూనో ద హౌస్ ఇస్ రన్నింగ్, ద హౌస్ రన్స్ బికాస్ ఆఫ్ ద లేడీ ఆఫ్ ద హౌస్. బట్ ఈ అన్నిట్లో అయిపోతుంది, షీ డజంట్ గివ్ herself attention, which her concept naku baga nachindi. I said no, she has to give herself some time. Housewife, or you can be a housewife, you can be a professional, whatever you can be, give yourself time. I would naku explain chesin tarvata naku entha baga nachindi. I said whatever she wants, I'm there to help and take care. And without expecting anything, just anta purity of thought and ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా ద వే షీ సపోర్టెడ్ మీ అండి, దర్ నో వన్ హూ డిడ్ ఇట్ టిల్ టిల్ హర్. తన తర్వాత చాలా మంది వచ్చారు, ఐ హావ్ స్పోకెన్ టు లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్, యా, బట్ యు వర్ ద ఫస్ట్ పర్సన్. అండ్ ఐ వాస్ లైక్ హౌ, అంటే ఎన్నో వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఒకరి కోసం, సమన్ హూ ఇస్ దేర్ లైక్ దాట్, అలా నిజంగా లైఫ్ లో కనిపించేసరికి ఎట్లా అనిపిస్తుంది. సో దట్స్ హౌ ఐ అడ్మైర్ హర్ అండ్ దట్స్ హౌ. So, Mani, they called me for a friendship thing. So, I said, I'm in Hyderabad. My best friend is in Chennai, Andriki Telusu. Two of my very, very close friends are all out of country. I said, naaku evaru friends ante chinnappudu friends gaani, college friends Hyderabad lo evaru leru. I have a lot of professional friends. Atla chala unnaru. But how do we do? Then they were like, think of something. Then they suggested any new friendships. I said, yeah, new friendships, if you have to do. Yes. Today, for a friendship to be called old, ఒక కొంచెం టైం గడిచిన తర్వాత హా నేను చాలా కాలం నుంచి ఫ్రెండ్ ఉన్నాను ఈ వ్యక్తితో, బట్ అ బడింగ్ ఫ్రెండ్షిప్ ఇస్ ఈక్వలీ ఇంపార్టెంట్. మీరు మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంత ఇంపార్టెంట్ ఒక బడ్డింగ్ ఫ్రెండ్షిప్ అనేది, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, విచ్ యువర్ కోటింగ్, వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ దే నో ఈచ్ అదర్ కదా, మీరు ఏంటి, మీరు ఎలా చదువుతారు, లేకుంటే మీ సైకాలజీ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, ఇవన్నీ దే నో ఈచ్ అదర్ కదా. అది కాకుండా ఒక న్యూ ఫ్రెండ్షిప్ అనేది కావాలి అనేది ఎందుకు అనుకుంటారు? పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, లేకపోతే మీరు అన్నట్టుగా ఒక మామ అయిన తర్వాత, పిల్లలు ఉన్న తర్వాత ఏ అయిపోతుందంటే, మనం పెద్ద అయిన తర్వాత మన థాట్స్ సెట్ అయిపోతారు. చిన్నప్పుడు వీఆర్ లైక్ ఈజీగా మోల్డ్ అయిపోవచ్చు. సో సరదా వి గ్రో అప్, వి చూజ్ అవర్ ఫ్రెండ్స్, లైక్ మైండెడ్ ఫ్రెండ్స్, వి గ్రో అప్ టుగెదర్, దే నో యూ ఇన్సైడ్ అవుట్. పెద్ద అయిన తర్వాత ఏమైపోతుంది, ప్రొఫెషనల్ అయిపోయిన తర్వాత యు బికమ్ అ డాక్టర్, యు బికమ్ ఆర్టిస్ట్, సర్టన్ గాడ్స్ కమ్ అప్ కి వై ఇస్ దిస్ పర్సన్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ మీ, ఇస్ దిస్ పర్సన్ ట్రూలీ వాట్ ద పర్సన్ ఈజ్. ఈరోజు ఉన్న కాలంలో ఎవరు కనిపిస్తున్నారు, ఎవరు ఎలా కనిపిస్తున్నారో అలా ఉండట్లేదు. సో టు ఇట్ దిస్ ఏజ్ టు మేక్ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ సార్ట్ ఆఫ్ టేకింగ్ అ రిస్క్ ఐ ఫీల్, బికాజ్ ఒకసారి ఫ్రెండ్ అనేసిన తర్వాత యూ వాంట్ టు ఓపెన్ అప్. ఫ్రెండ్ కూడా అనాలి కాదు, నేను సీక్రెట్స్ కూడా పెట్టుకుంటాను అంటే జరగదు. నేను మనీకి ఫ్రెండ్ అంటే నా ఉన్న లేని థాట్స్, నా బాధలు, సుఖాలు, దుఃఖాలు అంతా పంచుకోవాలి. పంచుకోవాలంటే వ్యక్తి నిజంగా
అర్థం చేసుకునే ఆ సీక్రెట్ ఉంచుకుంటారు. ఇఫ్ ఈవెన్ షీ హ్యాస్ సమ్ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ బట్ షీ హాజ్ అ పర్సనల్ ప్రాబ్లమ్, మనీ నాకు ఫోన్ చేసి రేణు ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఎట్లా అయింది, నేను వెళ్ళి ఒక 10 మందికి చెప్పాలి, కానీ నేను చిన్న చూపు చూడాలి ఏంటి ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, అలా ఉండకూడదు. సో అడల్ట్ ఫ్రెండ్షిప్ ఐ ఫీల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద బడ్డింగ్ స్టేజ్. హౌ వీ లే ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ టుడే, వాట్ నేను కానీ మణి, వాట్ ద ఫౌండేషన్ వీ విల్ లే టుడే ఇన్ టుడేస్ ఫ్రెండ్షిప్, ఐ థింక్ దాట్ విల్ ఆల్సో బి వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ 5 years later, 10 years later వెన్ వీ ఆర్ ఇన్ అవర్ 50s. విల్ బీ లైక్, ఓ వీ డిడ్ దట్, యా వీ బీ మెట్ లైక్ దిస్, యు నో, బికాజ్ ఒక పెద్ద అయిన తర్వాత కలిసిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్. అండ్ ఐ హర్డ్ ద సేమ్, నాకు ఒక అబ్జర్వేషన్లో రీసెంట్లీ ఐ హర్డ్ ఒక ఏజ్, పర్టికులర్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అనేవాళ్ళ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే మనకి ఎవరు ట్రూ ఫ్రెండ్, ఒక జెన్యున్ ఫ్రెండ్ అంటే ఎవరు, హూమ్ విత్ హ్యామ్ మనం వాళ్ళతో ఓపెన్ అయ్యి మాట్లాడుకోవచ్చు, ఇట్లాంటివన్నీ. డూ యూ బిలీవ్ దట్ మనకు పర్టికులర్ ఒక ఏజ్? 100%. అండ్ స్పెషలీ ఐ థింక్ ఐ కెన్ సే మోర్ బికాస్ వెన్ యూఆర్ ఇన్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, పీపుల్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ యూ జస్ట్ టు నో ద లైఫ్ స్టైల్ ఆర్ జస్ట్ టు బి ఫ్రెండ్స్ విత్ అ సెలబ్రిటీ. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఐఎమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ట్రస్టింగ్ పర్సన్, నేను వెంటనే ట్రస్ట్ చేసేస్తాను. సో ట్రస్ట్ చేసి ఇద్దరు ముగ్గురితో బాగా నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఐ బికేమ్ గార్డెడ్. దిస్ ఈస్ మీ కమింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ ఈవెన్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్ ఆల్సో ఐ థింక్ పీపుల్ విల్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ యూ బికాస్ యు ఆర్ ఫ్రమ్ ద న్యూస్. ఆవిడతో ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం నాకు అట్లీస్ట్ ఫర్ సోషల్ మీడియా సేక్. అలాంటిది వెన్ ఐ బికేమ్ ఫ్రెండ్స్ విత్ మణి గారు, ఐ వాజ్ ఐ ఫెల్ట్ అ వెరీ గుడ్ పాజిటివ్ వైబ్ ఫ్రమ్ హర్. ఐ ఫీల్ షీ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, నాకు అలా అనిపించింది. షీఈస్ వెరీ ఆనెస్ట్, షీఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ ఐ థింక్ ఇన్ టుడేస్ వరల్డ్ టు ఫైండ్ ఆనెస్ట్ పీపుల్ ఇస్ వెరీ డిఫికల్ట్ నా. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఆనెస్ట్ విత్ యువర్ ఎమోషన్స్, ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఆనెస్టీ అంటే నాట్ నిజం, అంటే నిజం చెప్పటం అంటే ఆనెస్టీ కాదు. యూ హావ్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. నేను ఇదే, నేను అంతే, అది కూడా మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉండాలి. ఆర్ యు లివింగ్ ద ట్రూత్? అంటే ఆల్ ఆఫ్ us హావ్ అ ట్రూత్. ఆర్ వి లివింగ్ ఆ ట్రూత్ ఆర్ ఆర్ వి లివింగ్ ద ఇమేజ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్? ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకొకరు ఎవరో ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం బతుకుతున్నామా, లేకపోతే మన లైఫ్ ఏది ఉందో, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యు, ఆర్ వి లివింగ్ దట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ విత్, ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ టు బి అ వెరీ వార్మ్, కేరింగ్, వెరీ జెన్యున్ పర్సన్. అండ్ చాలా రోజు తర్వాత ఇలాంటిది ఒక పర్సన్తో నాకు పరిచయం అయిన వల్లే ఐ సెడ్ షీ ఈస్ సమ్వన్ హూ ఐ వుడ్ లైక్ టు బి ఫ్రెండ్స్ విత్, ఐ వుడ్ లైక్ టు యునో డూ మై లైఫ్ జర్నీ విత్ దీని ముందు, వాట్ ఎవర్ ముసల్ నవ్వి కూడా గట్ ఓల్డ్ ఓన్లీ. సో నా 30s ఆల్మోస్ట్ అయిపోయింది. సో 40s 50s, సో దిస్ ఇస్ హౌ ఆ ఫ్రెండ్షిప్ హెస్ స్టార్టెడ్ అండ్ హోప్ విత్ దిస్ ఫ్రెండ్షిప్ డే అండ్ విత్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ గెట్స్ బెటర్, డీపర్, మోర్ మీనింగ్ఫుల్. కి అదే మీరు చెప్పినట్లా ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ డోంట్ వాంట్ ఒక 100 మంది ఆ ఫేస్బుక్ కన్సెప్ట్ అది కాదు, అవద్దు. యూ హ్యావ్ టు హ్యావ్ 3 and 4 people అరౌండ్ యూ అండ్ దాంతో దే షుడ్ యాడ్ టు యూ. నేను నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మణి దగ్గర వచ్చి చెప్పిన తర్వాత ఐదర్ ఆవిడ నాకు ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు, లేదంటే ఆవిడతో మాట్లాడిన తర్వాత నాకు ప్రశాంతంగా ఫీల్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ ఐ కన్సిడర్ అ ఫ్రెండ్. నేను వచ్చి మణికి చెప్పి నేను ఇంకా అజిటేట్ అయిపోయి తను నాకు ఇంకా పింఛేసి నా మాటలు వినకుండా నీకు ఇంత చిన్న ప్రాబ్లం ఉంది, నాకు అంత ప్రాబ్లం ఉంది అది చెప్పి, దెన్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ లైక్ ఫ్రెండ్షిప్. సో ఐ హ్యావ్ నాకు కొన్ని సర్టన్ డెఫినేషన్ ఉన్నాయి ఫ్రెండ్షిప్కి అండ్ మణి గారు కరెక్ట్లీ ఫిట్స్ ఇన్ టు దాట్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆర్ జర్నీ. ఎస్, మణి గారు ఇప్పుడు రేణు గారు ఇంతసేపు చెప్పారు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంది అన్నారు, ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనేది ఒక కాన్సెప్ట్ వినిపిస్తుంది అండ్ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అయింది అనేది వినిపిస్తుంది. మీరు ఇంతసేపు తను మీ గురించి చెప్పిన తర్వాత మీరు ఒక పర్సన్ని చూడాలనుకున్నప్పుడు, మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, రెగ్యులర్గా ప్రతిరోజు చాలా మందిని కలుస్తుంటారు అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్గా కూడా ఉన్నారు, ఇవన్నీ అయిన తర్వాత ఒక పర్టికులర్ పర్సన్ని చూసిన తర్వాత మేబీ రేణు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, ఆ పర్సనాలిటీని ఎలా అసెస్ చేస్తుంటారు? వీళ్ళైతే ఓకే సూటబుల్ ఉంటారా, లేకపోతే వీళ్ళు జెన్యూర్గా ఫెయిర్గా ఉన్నారు, మీరు అనుకున్నట్టుగా ప్యూర్గా ఉన్నారు, యా ప్యూర్గా ఉన్నారు అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒకళ్ళ ప్రెజెన్స్లో వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది లేకపోతే డౌన్ అయిపోతాం. అదే రేణు గారి దగ్గరికి వెళ్తే నో మ్యాటర్ వాట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ టైమ్ షీ కాల్స్
యూ ఫీల్ గుడ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎవరు కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు అనిపించదు, ఎప్పటి నుంచో పరిచయం ఉంది, యునో యు నో దట్ పర్సన్. అండ్ ఒక రకమైన హోమ్లీనెస్ ఉంటుంది కదా. నాకు చిన్నప్పటి నుంచి ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, నా చిన్న స్కూల్ నుంచి పెద్ద దాకా ఒకే ఫ్రెండ్. కాలేజ్లో అయితే నేను అసలు చుట్టుపక్కల ఎవరితో మాట్లాడలేదు, ఎందుకంటే మెడిసిన్ కదా, ఐ హ్యాడ్ టు టాప్ ఇట్. ఐ డిడ్ నా పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడలేదు. ఐ వాస్ లైక్ సో యు డోంట్ హావ్ కాలేజ్ ఫ్రెండ్స్, ఐ డోంట్ హావ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఐ యామ్ లైక్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఐ నీడ్ టు టాప్, ఐ యామ్ ఎ గోల్డ్ మెడలిస్ట్. సో మై ఫోకస్ వాస్ ఓన్లీ ఎడ్యుకేషన్. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే లైక్ ఐ వాస్ గుడ్ అట్ మల్టిపుల్ థింగ్స్. చాలా తక్కువ మంది దొరుకుతారు లైఫ్లో వేర్ ఇప్పుడు రేణు గారు షీ నోస్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, షీఈస్ నాట్ లైక్ ఓన్లీ వన్ ఇట్టి ఒకటే అని కాదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అర్థం కారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి మనం చెప్పేది కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. అది నాకు నేను యాక్సెప్ట్ చేసేసాను, పర్లేదు వీళ్ళు అర్థం కారులే, పర్లేదు నా పని నేను చూసుకుంటాను, యూనో ఐ హావ్ గాట్ యూస్ టు లీడింగ్ ఎ లైఫ్ వేర్ ఇట్స్ ఓకే. పైగా ఏమవుతుంది అంటే జెలసీ అనేది వచ్చేస్తుంది. అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు కలిసారు అనుకోండి, జెలసీ ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్. ఎస్పెషలీ ఐ వాస్ గుడ్ అట్ స్టడీస్, ఐ వాస్ గుడ్ అట్ డాన్స్, ఐ వాస్ గుడ్ అట్ మ్యూజిక్, ఐ వాస్ గుడ్ అట్ స్పోర్ట్స్, యు నేమ్ ఇట్, ఐ వాస్ ఆల్రౌండర్ రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్. సో యునో భయం ఉంటుంది, జడ్జ్ చేస్తారు, లేకపోతే యునో మనీ ఉందని అనుకుంటారేమో, ఏదో ఒక ప్రాబ్లం అనేది అనుకోకుండా వస్తుంది. చాలా తక్కువసార్లు లైఫ్లో మనలాగానే అన్ని చేసే వాళ్ళు దొరకడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ రేర్. It is a rare, very rare quality. Yes. So, అది కూడా సోషల్ వర్క్లో కూడా ఉంది. ఫర్ మీ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ ఫీల్ గ్రాటిట్యూడ్ టు ద వే టు మై బర్త్. అసలు నేను పుట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటేనే ఎవ్రీ సెకండ్ ఐ లివ్ ఇన్ గ్రాటిట్యూడ్. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ వచ్చినప్పుడు ఎంత హౌ మచ్ కెన్ ఐ గివ్ బ్యాక్ అనే ఆలోచనతో ఉంటాను. రైట్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్. ఆ గివ్ బ్యాక్ అనేది అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. సో రేణు గారు అసలు యూ డోంట్ హ్యావ్ టు టాక్ ఆర్ టెల్ ఎనీథింగ్, షీ షీస్ ఎ రాక్స్ ఆఫ్ ఫాలో దట్, గుడ్ కాంప్లిమెంట్ కదా. సో ఇట్స్ లైక్ యూ టాక్ టు హర్ అండ్ యూ ఫీల్ మన అండ్ యూ వాంట్ టు ట్రెజర్ ఇట్. యూ కెన్ ఓన్ హర్, యూ కెన్ ఓన్ హర్ అండ్ ఇంకెవరికి తెలియకూడదు, యూనో ఇట్స్ లైక్ సీక్రెట్ లాగా, లైక్ ఎవరికి తెలియకుండా ఓకే కామ్గా. So, yeah, most important thing, you manchi feeling anipistundi and mana ane anipistundi and absolutely no judgment. Ippudu pratidaniki idante idi idi endante idi judgment ochukodu, that is the main thing. I feel a true friend who will never judge you. అంటే నిజంగా ఒక అంటే చాలా ఒక చెత్త ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను దొంగతనం చేసి వచ్చాను, దానికి ఓ నువ్వు దొంగ, నువ్వు దొంగతనం చేసావు, జడ్జ్మెంట్ ఉండకూడదు. అర్థం చేసావు నువ్వు ఎందుకు దొంగతనం చేసావు, ఎక్కడి నుంచి దొంగతనం చేసావు, అది మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, దాట్ ఈస్ వాట్ ఇస్ ఫ్రెండ్షిప్. దట్స్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ జోక్, నేను చాలా సరదాగా అంటున్నాను, బట్ నాకు ఈరోజు ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ అ ఫైట్ విత్ మై బాయ్ ఫ్రెండ్ కాలేజ్ డేస్లో స్పెషలీ, ఇట్ బికమ్స్ మోర్ ఆఫ్ అ టాపిక్ ఆఫ్ గాసిప్ బిట్వీన్ ఫ్రెండ్స్. ఓ యాడ్ ఫైట్ చేయడ ఫైట్ చేయడ ఫైట్ ట్రూ ఫ్రెండ్ విల్ సిట్ డౌన్ విత్ యూ, ఆస్క్ యూ ఏవైంది, హౌ డు వీ సాల్వ్ ఇట్, గో అండ్ టాక్ టు ద బాయ్, దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. అండ్ రాని రాని వెన్ యూ స్టార్ట్ గెటింగ్ ఎల్డర్, మన ప్రొఫెషనల్స్ అయిపోతారు, పిల్లలు పుడతారు, సో స్పెషలీ విమెన్ దే ఐ ఫీల్ విమెన్ హ్యావ్ టు బీ సపోర్ట్ టు ఈచ్ అదర్ రాదర్ దెన్ పులింగ్ ఈచ్ అదర్ డౌన్. సో నేను ఎప్పుడూ ఈరోజు వరకు ఒక్క కిటి పార్టీ లైఫ్లో జాయిన్ అవ్వలేదు. నా చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, నేను వారికి ఇదే సలహా. మీ ఇద్దరు కూడా? నో నో, నాట్ ఎవర్ బీన్ ఇన్ ఎ కిటీ పార్టీ, నెవర్. అండ్ యు బోత్ నెవర్ హాడ్? మీ ఇద్దరు కలిసి కూడా చేసుకోలేదు? ఓకే, నాకు కిటీ పార్టీ కాన్సెప్ట్ తెలియదు. సో మై ఫ్రెండ్స్ సరదాగా పిలుస్తారు, సరే నువ్వు కిటీ జాయిన్ అవ్వకు, జస్ట్ టీ కాఫీకి వచ్చేసి, దెన్ ఐ సీ దెమ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ ఇన్ ఓన్లీ గాసిపింగ్, వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, సినిమా వాళ్ళ గురించి, పొలిటీషియన్స్ గురించి. ఐ సెడ్ if such a nice group of educated ladies have come together, try to do something better. Yes, you have the right for enjoyment. I'm not saying that you constantly have to be Mother Teresa. Prati vyakti ki Mother Teresa undatam kudardu, but try to talk less negative and more positive. Same with men gather together for drinks and there'll be only gossip. That energy, what they say, like if men come together, the masculine energy, or aadwal kalaste feminine energy. I personally believe we have to have a nice support system. So if I am a lady today,
టుడే రియలీ టచ్ వుడ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ వెరీ నైస్ ఫెమినిన్ ఎనర్జీ అరౌండ్ మీ. నాకు చాలామంది అడుగుతారు కి మీరు ఎంత సఫర్ అయిపోయారు, యు హావ్ సీన్ సో మచ్ సారో ఇన్ లైఫ్, హౌ డు యూ మేనేజ్, హౌ డు యూ గెట్ దట్ పాజిటివిటీ, అండ్ ఐ గివ్ ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద క్రెడిట్ టు ద ఫెమినిన్ ఎనర్జీ అరౌండ్ మీ. మై బెస్ట్ ఫ్రెండ్ పాజిటివ్, షీస్ బీన్ త్రూ ఎంత టఫ్ లైఫ్, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఊరికే కూర్చుని లైఫ్ని తిట్టుకుంటా బిచ్ చేసుకుంటా చుట్టుపక్కల అందరినీ తిట్టుకుంటా ఉండేవాళ్ళు ఒక రకం అయితే, ఎంత ఐఎమ్ నెవర్ సీన్ హర్ కంప్లైంట్ ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా, ఇది ఇది బాగాలేదు అనే వర్డే వినలేదు. షీస్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్. బట్ ఈవెన్ ఇఫ్ షీఈస్ గోయింగ్ త్రూ టఫ్ సిచ్యువేషన్స్, అసలు టఫ్ సిచ్యువేషన్స్ కాదు, షీఈస్ ఎ హ్యాపీ పర్సన్. బట్ దాట్ ఆల్సో మనీ వాట్ హ్యాపెన్స్ బికాస్ మై ఫ్రెండ్స్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. టుడే ఇఫ్ ఐ కాల్ యూ అండ్ ఇఫ్ ఐఎమ్ క్రైయింగ్ ఆర్ ఇఫ్ ఐఎమ్ సాడ్, యూ విల్ నాట్ మేక్ మీ సాడర్, యూ విల్ మేక్ మీ హ్యాపీయర్. దట్ ఈస్ వాట్ అ ఫ్రెండ్ షుడ్ బి డూయింగ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్రెండ్స్ లైక్ దట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నౌ మనీ ఈజ్ ఆల్సో సమ్వన్ ఇన్ మై గ్రూప్ ఆర్ ఇన్ మై సర్కిల్ బికాస్ ఐ హావ్ ఓన్లీ 3-4 క్లోజ్ పీపుల్. నేను ఎక్కువ మందిని పెట్టుకోలేదు దగ్గరే. సో ఫ్రెండ్షిప్ అనగానే అది, సో ఆ ఫ్రెండ్ ఫ్రెండ్స్ హ్యావ్ టు అప్లిఫ్ట్ ఈచ్ అదర్ రాదర్ దెన్ పుల్ ఈచ్ అదర్ డౌన్. డోంట్ మేక్ యువర్ ఫ్రెండ్ అ టాపిక్ ఆఫ్ గాసిప్. వెన్ యూ కాల్ ఇట్ అ ఫ్రెండ్ దెన్ డోంట్ కాల్ ఫ్రెండ్, దెన్ జస్ట్ సే అక్వెంటెన్స్, దెన్ ఏ ఇన్సిస్ట్ ముందు గాసిప్ చేయండి. ఫ్రెండ్ అనేసిన తర్వాత ఫ్రెండ్ గురించే బ్యాక్ టర్న్ అయిపోయి వెంటనే యూనో చిచ్చి స్టార్ట్. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ విత్ మనీ ఐ ఫెల్ట్ దట్ కంఫర్ట్ అండ్ ఐ ఫెల్ట్ ద కాన్ఫిడెన్స్ కి నేను ఏదైనా ఆవిడ దగ్గర వెళ్ళి ఏదైనా నా బాధ కానీ నా ప్రొజెక్ట్, ఓకే నాట్ నెసెసరీ ఇట్ హ్యాస్ టు బి బాధ, నేను ఒక ప్రొజెక్ట్ గురించి ఐఎమ్ అబౌట్ టు సైన్ అ న్యూ ప్రొజెక్ట్ అనుకోండి, సమ్ టైమ్ యూ డోంట్ టెల్ ఎవరి దృష్టి తగులుతుంది అనుకోండి, సో యూ వాంట్ ఓన్లీ షేర్ ఇట్ విత్ క్లోజ్ పీపుల్. సో ఐ నో నేను మణి దగ్గర వెళ్ళి చెప్తే మణి ఇట్లా ప్రొజెక్ట్ ఉంది టాక్స్లో ఉంది, ఐ నో ఐ విల్ గెట్ ఓన్లీ పాజిటివిటీ ఫ్రమ్ హర్, ఐ విల్ నాట్ అండ్ ఐ కెన్ ట్రస్ట్ హర్. తను వెళ్ళి ఒక 10 మందికి సరదా చెప్పేసి ఆ రేణు కాల్ చేసింది ఇట్లా ఉంది ఈ ప్రొజెక్ట్ సైన్, ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్. సో ఐ ఫౌండ్ హర్ టు బి అ పర్సన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. మన ఇంటిగ్రిటీ చాలా పోయింది మణి, చాలా వరకు నేను జనాలు చూస్తున్నాను ఇంటిగ్రిటీ హ్యాస్ బికమ్ వెరీ లెస్ ఒక పర్సనాలిటీ వైజ్. సో విచ్ ఐ ఫౌండ్ వన్ ఆఫ్ అ మేజర్ ప్లస్ పాయింట్స్ ఐ ఫైండ్ హర్ వెరీ సర్ప్రైజ్. యు ఆర్ సేయింగ్ యూజింగ్ దట్ వర్డ్ ఇంటిగ్రిటీ is a value which I honor the most. And that's what the vibe I got from her. Wow. The first vibe I got her, she's a person with integrity and she's someone who I can trust. That's the first vibe I got from her. Kalsinappudu. Yes. She fights for what she believes. And yes. Ante kada? No. And she's someone who is a person with integrity is who's honest to herself, as I said, who is not loose with loose tongue. Loose tongue kaakunda. థాట్స్ తో ప్యూర్. సో ఇదంతా కలిపి ఒక ఒక పర్సనాలిటీ ఐ ఫౌండ్ ఇన్ హర్. అండ్ వాట్ అబౌట్ యూ, మీరు రేణులో ఏం చూసారు ఇప్పుడు ఎంతసేపు తను చెప్పింది, ఒక ఇంటిగ్రిటీ కావచ్చు ఒక ప్యూరిటీ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఆన్ ద హోల్ రేణు గురించి చెప్పాలంటే ఎలా చెప్తారు, ఎలా డిస్క్రైబ్ చేయవచ్చు తన పర్సనాలిటీ గురించి? అంటే తను మాకు విభిన్న రంగాల్లో రకరకాలుగా కనిపించినప్పటికీ తన పర్సనల్ లైఫ్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ పర్సనల్ లైఫ్, ఒక మదర్గా తెలుసు ఇద్దరు పిల్లలకి తను కేర్ టేక్ చేసుకుంటోంది, హౌ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ కిడ్స్, ఇవన్నీ కాకుండా పర్సనల్గా రేణు దేశాయిని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటారు? షీ సమన్ కంప్లీట్లీ డౌన్ టు అర్త్ పర్సన్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ థరో అండర్స్టాండింగ్ అంటారు చూడండి. షీ అండర్స్టాండ్ సమ్మన్ ఇన్సైడ్ అవుట్. నేను ముంబై వెళ్ళాను, షీ వాస్ స్టేయింగ్ ఇన్ పూణే. షీ సెడ్ మనీ నువ్వు యూ హ్యావ్ టు కమ్ అండ్ మీట్ మీ. ఐ సెడ్ ఓకే రేపు ఇది ఉంది ఉంది, ఓకే హ్యావ్ టు గో మీట్ హర్, ఎంత దూరం వచ్చాను కదా అని వెళ్తాను అనుకుంటే ఎగ్జాక్ట్ 2 అవర్స్ పెట్టుకున్నాను నేను తన దగ్గర వెళ్ళి వెళ్ళిపోదాము అని. షీ అండర్స్టూడ్ దట్ ఐమ్ చేంజింగ్ ఆల్ మై షెడ్యూల్ ఓన్లీ టు గో మీట్ హర్ అని చెప్పి షీస్ లైక్ నో ఇట్స్ ఓకే మనీ విల్ క్యాచ్ అప్ ఇన్ హైదరాబాద్, నో డోంట్ కమ్ ఓన్లీ ఫర్ 2 అవర్స్, ఇఫ్ యూ హ్యావ్ హోల్ డే యూ కెన్ కమ్ స్పెండ్. అంటే ఒక సెకండ్లో సమన్ అండర్స్టాండ్స్ యూనో వెర్ షీ జెన్యున్లీ వీ వాంటెడ్ టు మీట్అప్. అంటే షీ రియలీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ మీ. తన నీడ్ అంత బాగున్నా కూడా షీఈస్ అండర్స్టాండింగ్ వాట్ మై సిచ్యువేషన్ ఇస్ అండ్ షీస్ లైక్ వద్దు ట్రావెల్ చేయదు 2 అవర్స్ వచ్చే రావడం, షీ ఇస్ చేంజింగ్ ఫ్లైట్స్ అండ్ ఓన్లీ ఫర్ 2 అవర్స్. ఐ సెడ్ డోంట్ డు దట్, ఇట్ ఇస్ టూ మచ్ ఆఫ్ అ స్ట్రెస్ ఫర్ యు. రిస్కీ కూడా అవుతుంది, ఒకేసారి ఇఫ్ యు మిస్ ద ఫ్లైట్ ఏమవుతుంది అని. రిస్కీ అదంతా కాదు, ట్రావెల్ ఐ డోంట్ వాంట్ టు పుట్ హర్ త్రూ సో మచ్ జర్నీ. హా ఇఫ్ షీ ఇస్ కమింగ్ ఇన్ ద మార్నింగ్ స్పెండింగ్ హోల్ డే విత్ మీ దెన్ టేకింగ్ ద నైట్ ఫ్లైట్ దెన్ ఇట్స్ వర్త్ ద ట్రబుల్. చూస్ అట్లా బాంబే నుంచి వచ్చి పూనాకు వచ్చినకు నాతో ఒక లంచ్ చేసేసి ఇంకో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి మళ్ళీ ఐ జస్ట్ సెడ్ ఇట్స్ నో వి విల్ మీట్ ఇన్ హైదరాబాద్ చిల్. సో షీ ఆల్సో లైక్ అమ్మాయి యూనో అమ్మాయి యూ షో యూ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఐ సెడ్ నో హౌ కెన్ ఐ ఫీల్ బ్యాడ్ యూనో. అంటే చాలా మంది మీన్ ఉంటారు ఈవెన్ ఇన్ ఫ్రెండ్షిప్, దేర్ ఆర్ సో మెనీ లేయర్స్ టు ఇట్. దే వాంట్
దట్ పర్సన్ ఫర్ దెమ్ దట్ అటెన్షన్ కావచ్చు అటెన్షన్ కాకుండా సి సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ ఇన్ ఫ్రెండ్షిప్ వేర్ దే జస్ట్ థింకింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్ దే నాట్ బాదర్డ్ అవతల మనిషికి ఏమవుతుంది అనేది ఆలోచించరు పొరపాటును కూడా అండ్ అది ఒక వరకు ఓకే బట్ షీఈస్ నాట్ లైక్ దాట్ షీఈస్ టోటలీ సెల్ఫ్లెస్ అన్కండిషనల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ప్యూర్ సీ వెన్ ఐ థింక్ ఆఫ్ హర్ ఇట్స్ ప్యూర్ దట్ ఈస్ ద వర్డ్ విచ్ ఇస్ లైక్ ఇన్సైడ్ అవుట్ అండ్ కంప్లీట్లీ సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ ఉంటేనే ఏదైనా రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఆర్ దెన్ ఇట్ క్యాన్ బి అ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఆర్ ఇట్ క్యాన్ బి ఈవెన్ అ మదర్ చైల్డ్ రిలేషన్షిప్ ఇఫ్ లైక్ ద మదర్ ఇస్ సెల్ఫిష్ మదర్స్ కాంట్ బి సెల్ఫిష్ బట్ ఇఫ్ ఇన్ కేస్ షీ ఈస్ ఆర్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ సెల్ఫిష్ ఆర్ ఈవెన్ బిట్వీన్ అ బాస్ అండ్ అ కోవర్కర్ ద బాస్ ఇస్ సెల్ఫిష్ కి నో లెట్ ద ఎంటైర్ క్రెడిట్ బి టు మై సెల్ఫ్ ఈ ప్రొజెక్ట్కి క్రెడిట్ నేను నా కోవర్కర్ సో సెల్ఫ్లెస్నెస్ ఐ థింక్ ఈస్ అ వెరీ ప్రైమరీ క్వాలిటీ ఎనీ వన్ షుడ్ హ్యావ్ టు బి గుడ్ ఫ్రెండ్స్ I don't, I haven't met anyone who's selfless. I haven't met anyone who's really? Like as selfless as you. Thank you, Mani. Yeah, seriously. Because even in a husband-wife relationship, there are certain things we are expected to do. Even in friendship, there are certain things which you are expected to do as a friend. Asal expectations lekunna, selfless ga friendship anedi, it's something which we should treasure. I have been given advice by my best friends. దట్ యూ నో వీ విల్ గివ్ యూ వన్ అడ్వైస్ నీకు బాగా తెలుసు నువ్వు బాగా చదువును ఉన్నావు ట్రావెల్ చేసి ఉన్నావు బీ లిటిల్ సెల్ఫిష్ ఇఫ్ యూ వాంట్ టు బి లిటిల్ హ్యాపీయర్ దిస్ ఇస్ అడ్వైస్ దట్ హెస్ బీన్ గివెన్ టు మీ సో మెనీ టైమ్స్ ఇస్ నాట్ అ జోక్ బీ సెల్ఫిష్ నేను ఆలోచించుకున్నాను దాని గురించి బట్ దెన్ ఐ సెడ్ దెన్ ఐల్ బీ చేంజింగ్ మై ఎసెన్స్ పర్లేదు సెల్ఫ్లెస్ ఉంటాను బాధపడతాను anyone till date and this is the first time someone is saying it so nicely I'm getting senti because that is one of the things that I try my best to be selfless ki na mundu let me put someone else before me let me think from I always tell people when you're in a situation always think from that person's point of view aa vyakti shoes lo kelli aa vyakti point of view nunchi meeru aa situation chuste mee thought mari pothundi this is what I advise I give to a lot of people in my life so exactly. That is I think it's being selfless and but in my life unfortunately other than my close friends I've, most of the time I've come across more selfish people and she is completely selfless ante in her voice I know what she wants nak telusu what her heart wants and I want to act upon it but she's so selfless that she's like ledu I she knows the problem the things that I have to go through to be there and that's it's not nice a joke. To be you know when a friend points it out to you yes edana maatladate tip of the tongue la bite nunchi kaakunda bottom of the heart ostundi akkada nunchi lopala nunchi ostunda athane edana em maatladina chala అసలు హార్ట్ కి దీనికి ఒకటే కనెక్షన్ అండి దేర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ విత్ మనీ ఆల్సో థింకింగ్ అంటే అంటారు నా వాచ ఆలోచన అండ్ యువర్ ఇమోషన్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ సింక్ ఇన్ టుడేస్ టైమ్ పీపుల్ థింక్ వన్ థింగ్ సే వన్ థింగ్ అండ్ ఫీల్ వన్ థింగ్ మూడు దానికి తేడా ఉంటుంది కనెక్టే ఉండట్లేదు సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫౌండ్ ఇన్ మనీ ఆఫ్టర్ మీ ఈస్ లైక్ షీ హర్ థింకింగ్ హర్ ఫీలింగ్ అండ్ హర్ టాక్ ఈస్ ద సేమ్ So that and is one thing I another feel nice. Major thing which I feel the entire world should learn from her. She doesn't carry any baggage. Ante ye baggage ledu, oka victim baggage ledu, oka sufferer baggage ledu. Absolutely baggage sympathy kavali ane feel kuda ledu. Chichi sympathy asalu chuttu pakkala kuda undadu meeku sympathy is a very bad word for her. She is happy. Like she is content in her own self. She enjoys chinnadaina peddadaina no difference galin kuda she will enjoy yeah you saw me any moment edana unda galin instagram lo monna mancha gali I was enjoying the wind so my hair was flying so adyakochi adyakem took my phone and took a small video adi entha mancha vachindi video nenu instagram lo pettanu so that reference is giving yeah and fresh air ni kuda breathe ni kuda enjoy gali kuda enjoy cheyagalatam entha beautiful thing andi and without any burden nothing like, I was happily like, standing in the window and enjoying the breeze మీరు అన్నట్టుగా ఒక జెలస్ అనేది లేకుంటే ఒక సెల్ఫిష్నెస్ అనేది లేకుంటే ఒక ప్యూర్ హార్ట్ వెయిట్ అనేది బర్డెన్ మనం మోస్తూ ఉండకుండా ఉండుంటే లెస్ వెయిట్ అనేది సుఖం మనమే సుఖంగా ఉంటారు మనమే సుఖంగా ఉంటారు ఇంకెవరు సుఖం సీ ఇఫ్ ఇట్స్ లైక్ ఐ సా దిస్ వన్ వీడియో మనీ విచ్ ఐ కోట్ టు అ లాట్ ఈవెన్ మై కిడ్స్ ఇఫ్ ఐ గివ్ యూ అ గ్లాస్ ఆఫ్ వాటర్
యుల్ హోల్డ్ ఇట్ 1 మినిట్, యుల్ హోల్డ్ ఇట్ 2 మినిట్స్, యుల్ హోల్డ్ ఇట్ 3 మినిట్స్. ద మోర్ టైమ్ యూ హోల్డ్ ద వాటర్ గ్లాస్ యువర్ హ్యాండ్ స్టార్ట్స్ హర్టింగ్. దీనికి వెయిట్ పెరగట్లేదు. గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్ గ్లాస్ ఆఫ్ వాటర్, హౌ మచ్ టైమ్ యూ హోల్డింగ్ ఆన్ టు ఇట్. సో నేను చాలాసార్లు లైవ్లో కూడా, ఇన్స్టాగ్రామ్ లైవ్లో వచ్చిన తర్వాత కూడా అదే చెప్తాను. బాధ ఉంటుంది, నేను కూడా బాధ పెడతాను. సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ ప్రొజెక్ట్ అండ్ దట్ ప్రొజెక్ట్ డజన్ హ్యాపెన్ ఆర్ సమ్ పర్సనల్ సిచ్యువేషన్లో సమ్ వన్ హర్ట్స్ మీ, ఐ గెట్ హర్ట్. ఐఎమ్ నాట్ సమ్ సెయింట్ ఆర్ సమ్ బుద్ధ కాదు, నేను కూడా బాధపడతాను, ఏడుపు వస్తుంది. బట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫాస్ట్. ఎక్కువసేపు తీసుకొని నేను దాని గురించి ప్లానింగ్ చేసి, ఆ అమ్మాయి నాకు ఇట్లా చేసింది, నేను అతనికి ఇట్లా రివెంజ్ తీసుకుంటే, అంత టైం పెట్టుకోకూడదు. బికాజ్ యూఆర్ జస్ట్ ట్రబ్లింగ్ యువర్ సెల్ఫ్. మనమే మనకి బాధ పెట్టినట్లు, ఆ సేరు జరిగింది తా పాపం, ఒక 5 మినిట్స్ కోపం పడాలి, 5 మినిట్స్ బాధపడాలి, వదిలేయాలి. ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ యువర్ కోట్, పగిలిపోయిన గ్లాస్ ఇలా పట్టుకొని ఉంటే మీకోసం, మీ ఛానల్ కోసం. ఆర్కే గారు రిమెంబర్ దట్, తను ఎంత సింపుల్గా ఒక సింపుల్ వర్డ్లో చెప్పారంటే, ఏదైనా గ్లాస్ పీస్ కనుక పగిలిపోయి ఉంటే, ఇఫ్ ఐ హోల్డ్ ఇట్ ఇన్ మై ఆర్మ్, దీంట్లో పెట్టుకొని ఇలా పామ్లో పెట్టుకొని ఉన్నానంటే ఇట్ హర్ట్స్ మీ, ఇట్ హర్ట్స్ మీ ఓన్లీ. సీ ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐఎమ్ సైనింగ్ సమ్ ప్రొజెక్ట్, లాస్ట్ సైనింగ్ డేట్ వరకు వచ్చేసింది, నేను అందరికీ అనౌన్స్ చేశాను నేను ఈ ప్రొజెక్ట్ చేస్తాను హడావడి హడావడి, అండ్ లాస్ట్ మినిట్ ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రొడ్యూసర్ ఓ ద అవతల వ్యక్తి బ్యాక్అవుట్ అయిపోతారు, దిగులు ఉంటుంది కదా. అతను బ్యాక్అవుట్ అయిపోయాడు అయిపోయారు, ఆ పీస్ నేను ఆ థాట్ నేను ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇట్స్ కీపింగ్ ఆన్ కటింగ్ మీ, ఆ వ్యక్తి వెళ్ళిపోయారు, హీ ఆర్ షీ హాజ్ మూవ్డ్ ఆన్, ఐఎమ్ ద వన్ సిట్టింగ్ అండ్ హర్టింగ్ మై సెల్ఫ్. సరే జరగలేదు వదిలేయాలి, అండ్ ద మినిట్ ఇట్ గోస్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ యూ స్టార్ట్ హీలింగ్. సో ప్రొఫెషనల్ నౌ డేస్ ఇట్ హ్యాపెన్స్, పీపుల్ గెట్ వెరీ హైపర్ ఫర్ ద ప్రొజెక్ట్స్, ఓ దిస్ ప్రొజెక్ట్ ఐ వాంటెడ్ టు డి నాట్ హ్యాపెన్, ఆర్ ఐ వాస్ గోన్ టు గెట్ అ బోనస్, ఆర్ ఐ వాస్ గోన్ టు గెట్ అ రేస్, జరగలేదు. ఆ థాట్ పట్టుకొని కూర్చుంటే, ఎస్ మీరు ఆ కోట్ ఆ మాట చెప్పి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అయింది. బట్ ఐ స్టిల్ రిమెంబర్ మణి గారు, ఇప్పటికీ నాకు అది మాట గుర్తుంది, సింపుల్ గా చెప్పినటువంటి. సో ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ అబౌట్ మై స్కిన్ అండ్ ఫేస్ విచ్ ఐ వాంటెడ్ టు అగైన్ టు ఇన్స్టాగ్రామ్ లైవ్. మై ఫ్రెండ్స్ విల్ టెల్ యూ, ద పీపుల్ హూ హ్యావ్ యాక్సెస్ టు మై బెడ్రూమ్, పీపుల్ హూ హ్యావ్ యాక్సెస్ టు మై బాత్రూమ్, వాళ్ళు చెప్తారు నేను అస్సలు క్రీమ్స్ వాడను, నేను ఫేషియల్స్ చేయను. ఐ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్, ఇఫ్ యూ వాంట్ గ్లో ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ థాట్స్. మనం ఇక్కడ గార్బేజ్ పెట్టుకొని, థాట్స్ లో గార్బేజ్ పెట్టుకొని మీ ఫేస్ కూడా అట్లా అయిపోతుంది, ఇట్లానే అదే కదా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, అబ్సల్యూట్లీ. సో యూ లీవ్ ఫ్రమ్ యువర్ బీ చిల్డ్ అవుట్, అండ్ దట్స్ వాట్ ఐ సీన్ మనీస్ ఫేస్ ఆల్సో. సీ హాస్ అ వెరీ నైస్ సార్టెడ్ ఫేస్, క్లేశం లేదు ఫేస్ లో. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ ఫౌండ్ సమ్వన్ సిమిలర్ టు మీ, సో ఐ హోప్ ఆ ఫ్రెండ్షిప్ విల్. సో యు ఆర్ ట్వీనింగ్ హర్సెల్ఫ్ అంతేనా మీ తంతా? ఒక 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 రకంగా, ఒక రకంగా కి ఒక మన లాంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు ఈ ప్రపంచంలో, మనం ఒక్కటే కాదు. బికాజ్ వీఆర్ డిఫరెంట్, ఐ ఫీల్ పీపుల్ విమెన్ లైక్ మీ అండ్ మణి వీఆర్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టాండర్డ్ నార్మ్. వి థింక్ డిఫరెంట్, మన ఆలోచన కొంచెం వేరే ఉంటుంది, మనం లెస్ సెల్ఫిష్ ఉంటారు. వీ మీ అండ్ మణి గారు విల్ నాట్ బి లైక్ నా ఇల్లు, నా పిల్లలు, నా హస్బెండ్, నా వర్క్. వీ వాంట్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. యూజువల్గా మీరు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏవి అంశాలు డిస్కస్ చేసుకుంటారు? అన్లైక్ కిటీ పార్టీస్ అటువంటి గాసిపింగ్ టెల్ వాట్ వి డిస్కస్డ్ బిఫోర్ దిస్ మాట్లాడుకుంటారు యూజువల్లీ, వాట్ నోట్స్ యు డిడ్, టెల్ టెల్ టెల్. వి జస్ట్ టాక్ అబౌట్ వుమెన్, ఓకే. నెక్స్ట్ రిలేషన్షిప్ మీద వర్క్ చేద్దామా, లేకపోతే వాళ్ళ కెరియర్ గురించి చెప్దామా, వాళ్ళ ఫైనాన్సెస్ గురించి చెప్దామా? ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హౌ వీ కెన్ హెల్ప్ ఉమెన్. అంతే, పిల్లల గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, అలాంటివి ఏమీ ఉండవా మీ డిస్కషన్? పిల్లల గురించి కొంచెం ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మెయిన్లీ విత్ హర్ మిలియన్ మామ్స్ కన్సెప్ట్ అండ్ విత్ పీపుల్ లాట్ ఆఫ్ విమెన్ మెసేజ్ మీ. సో ఈ ఈ ఇంటర్వ్యూ ముందే వెల్ ఐ వాస్ గెటింగ్ రెడీ, షీ వాస్ టేకింగ్ నోట్స్. సో లాట్ ఆఫ్ గర్ల్స్ అండ్ లేడీస్ మెసేజ్ మీ, we are really in trouble, we want to kill ourselves, suicide chesestanu na valla kadu sir, sir mani garu let's start talking to this woman, can you help me. So now instead of just sitting together, oh next fashion anti shopping ekkada cheddam em ledu, where can we have this meeting, who will shoot it, how many cameras we need, how do we have the consent form, this is what we discuss, and how do we help those women further. ఎస్, యూజువల్గా ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి ఒక గ్రూప్గా అయ్యి సోషల్ సొసైటీ కోసం ఏదో సిఎస్ఆర్ అనే యాక్టివిటీస్ అనేవి అన్నీ చేస్తుంటారు కదా, అది మనం ఒక రకంగా చూస్తే ఒక ఎన్జిఓని ఫామ్ చేస్తున్నారు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంటున్నారు. అలాగే కాకుండా మీ అంతటా మీరు ఒక ఫ్రెండ్లీ ఒక ఫ్రెండ్షిప్ పేరుతో మీరు ఒక రన్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, సో దానికి ఒక షేప్ అనేది ఎలా ఇద్దామని అనుకుంటున్నారు, ప్లాన్ ఏంటి? ఏం షేప్ లేదు, రేణుకి ఏమైనా థాట్ ఉంటే ఐ సపోర్ట్ హర్ అంతే. అండ్ సేమ్ ఇస్ వాట్ ఎవర్ థాట్ షీ హాస్ ఫర్ హర్ మిలియన్ మామ్స్, అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మేమిద్దరం కలిపి చేయాలా, అవసరమే లేదు. హౌ కెన్ ఐ హెల్ప్ హర్,
తను రీచ్ అవుట్ అవ్వాలి, షీ వాంట్స్ టు మీట్ పీపుల్ వన్ ఆన్ వన్. తనకి ఏం ప్లేస్ కావాలి, దానికి ఏం అరేంజ్మెంట్స్ కావాలి, వాట్ ఈస్ నీడెడ్, ఐ విల్ గెట్ ఇట్ డన్, అంతే. ఇట్స్ నాట్ లైక్ ఇద్దరం కలిపి చేద్దామా, దానికి ఏం పేరు పెట్టాలి, అది ఎట్లా ముందుకెళ్తుంది, అంత సీన్ లేదు. నో 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 నీడ్ టు వేస్ట్ టైమ్ ఆన్ ఆల్ ఆఫ్ దట్. యు గెట్ ఇంటూ టు మచ్ టెక్నికాలిటీస్ విచ్ సమ్ టైమ్స్ ఇస్ నాట్ నీడెడ్ సమ్ టైమ్స్ ఎప్పుడప్పుడు అవసరం ఉంటుంది పేపర్ వర్క్, సమ్ టైమ్స్ వితౌట్ పేపర్ వర్క్ ఆల్సో యు కెన్. యా, వి హావ్ టు కీప్ ఇట్ సింపుల్ అండి. ఇన్ ఎవ్రీవన్ హస్ అ యూనిక్ టాలెంట్. She has something beautiful which lot of women can get benefited from. Her essence has to reach out. It need not be through someone. Atla avasaram ledu. She wants to do something. How can I facilitate? Ante simple. యూజువల్గా ఉమెన్ ఏదైనా మాట్లాడుకుంటే, యాజ్ వీ డిస్కస్ డైలీ, సారీస్ బాగున్నాయా, జ్యువెలరీ బాగుందా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చా, వెకేషన్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వీటి గురించి, అదర్ ఉమెన్ గురించి మాట్లాడుకోవడం అనేదే ఉంటుంది కదా. అండ్ మీరు అనుకున్నట్టుగా ఒక లైక్ మైండెడ్ వాళ్ళు కలిసారు, ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయి అనుకుంటే, దాన్ని బిజినెస్ పరంగా ఏం చేయొచ్చు, లేకంటే ప్రొఫెషన్కి ఎలా యూస్ఫుల్గా చేసుకోవచ్చు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది ఉంటాయి. అలా కాకుండా పర్టికులర్గా మీరు అన్నట్టుగా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి మీ ఫ్రెండ్షిప్లో, సో డిస్కస్ చేసుకునేవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా ఏం చేద్దాము, నెక్స్ట్ ఏంటి, దీనికి ఒక షేప్అప్ ఎలా ఇద్దాము, లేకపోతే మన ఫ్రెండ్షిప్ని ఏ ఎక్స్టెంట్కి తీసుకెళ్దాము, ఇలాంటివి ఏమైనా ఉంటాయా, అవన్నీ ఏమో కండిషన్స్. మీరు మాట్లాడేటప్పుడు నాకు ఒక మంచి థాట్ వచ్చింది. ఐ థింక్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ ఫ్రెండ్స్ అట్ దిస్ ఏజ్, ఈ ఏజ్లో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ అంటే, వీ టాక్ లెస్ అబౌట్ అవర్ ఫ్యామిలీ ఇష్యూస్. యాక్చువల్లీ బికాస్ అంత ఫ్యామిలీ పరిచయం లేదు కదా, సో వీ హ్యావ్ అ జనరల్ ఐడియా ఆఫ్ దిస్ ఇస్ ద ఫ్యామిలీ. బట్ బికాస్ చిన్నప్పటి నుంచి కానీ కాలేజ్ నుంచి ఫ్రెండ్షిప్ లేని వల్లే, చాలా చాలా సంవత్సరం క్రితం ఫ్రెండ్షిప్ లేని వల్లే, నౌ ద ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ హౌ టు ఎన్హాన్స్ ఈచ్ అదర్స్ పాజిటివ్ ట్రేట్స్. బికాస్ ఇఫ్ షీ స్టార్ట్స్ సడన్లీ టాకింగ్ అబౌట్ హర్ సే సమ్ ఫ్యామిలీ ఇష్యూస్, సిస్టర్ అవ్వచ్చు కానీ పిల్లలు, బికాస్ ఐ డోంట్ నో దెమ్, సో ఐ మైట్ నాట్ కనెక్ట్ సడన్లీ. ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మై మదర్ హెల్త్ ఇష్యూస్, షీ ఆ కనెక్షన్ లేదు. So what happens is, I think because of that, because of this adult age ayin tarvata vachina friendship valle, till you really oka 4-5 years gadchinappudu, then I think we will be discussing family issues and all that. Appudu varaku we only talk about very positive and reason that we connected. That's it. We connected and because we feel for women. So we 90% of the time we end up talking about that, then 10% it want to టాపిక్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ గురించి ఉంటుంది, డెఫినెట్ గా ఉంటాయి. లెసర్ సైడ్, దట్ ఇస్ ఆన్ ద లెసర్ సైడ్. షీ లాస్ట్ మీ పిల్లలు వచ్చారా స్కూల్ నుంచి, లాస్ట్ కా హో యర్ బాయ్స్, బట్ వీ డు నాట్ గో టూ మచ్ ఇన్ టు ఇట్. అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ద లిమిట్ ఫర్ దట్, ఎంత మాట్లాడుకోవాలి దాని గురించి అనేది. అండ్ లిమిట్ అట్లేం అనుకోము, బట్ నేచురల్ ఫ్లో ఆఫ్ థాట్స్, నేచురల్ ఫ్లో ఆఫ్ టాక్ అయితే 90% విల్ బి అబౌట్ హౌ కెన్ వి హెల్ప్ సమ్వన్, 10% వుడ్ బి స్మాల్ లిటిగ్రిటీ థింగ్స్, అండ్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి అబౌట్ ఓకే వాట్ ఆర్ యు డూయింగ్ నెక్స్ట్, యు షుడ్ డు దిస్, లైక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ హర్ కెరియర్ ఆర్ వాట్ ఐ షుడ్ డు, యు నో, ఎన్హాన్సింగ్ ఈచ్ అదర్స్ వర్క్. Yeah, so it is mainly, I think the main topic that we connected on was like the what the friendship started on was like a common feel for women, and I think we end up talking more about that, which is very constructive. Yes, it is more constructive rather and than how we should influence the thought process of the women in this generation. Yes. There's so many people sare mankante ardhamaindi telsamu and she's been through so much, but chaala mandi andulo unnallo ippudu koorkupoyi unnallaki ardham kaadu kada concept. So వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, హౌ కెన్ వీ హెల్ప్ యూ? నాకు చాలా ఉంది, బికాస్ ద అమౌంట్ ఆఫ్ మెసేజెస్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లాస్ట్ 1.5 years, ఒక్కొక్క మెసేజ్ చదివితే, బికాస్ ఐ కాంట్ గివ్ అడ్వైస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో, ఐ కాంట్ గివ్. సో సమ్వేర్ నౌ విత్ మనీస్ హెల్ప్ ఐ వాంట్ టు క్రియేట్ అ ప్లాట్ఫామ్ వెర్ ఐ కెన్ వన్ ఆన్ వన్ టాక్ టు దీస్ విమెన్ అండ్ టెల్ దెమ్ కి లైఫ్ కె నాట్ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ వన్ పర్సన్, దెర్ ఇస్ సో మచ్ మోర్ టు లైఫ్. సో ఐ హోప్ వెరీ ఫాస్ట్ దిస్ ఫ్రెండ్షిప్ వాట్ వీ స్టార్టెడ్ can help so many more women out there. Yes. And not just women also, it can be guys. A lot of guys also ask me, Renu garu, I have this girlfriend, I'm in so and so country, her parents are not allowing me to get married to her, she's from different caste. I'm like, what advice I can give on Instagram? Yes. Social. So I tell them, this is an extremely sensitive topic. You have to either talk to your parents or you have to go to a proper professional counselor. Ini nenu ichche advice tho jarige pani kaadu, because this is a very weird topic. So might be after women, there are a lot of boys also, men also, who need a different perspective. True. If you can do that also, not just a million moms, you can do a million fathers also, million dads. Yes. After some time. So when can we expect that?
ఎప్పటికి రావుతుంది మీరు ఒక కంప్లీట్ గా? ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఏమంటాము రెడీ టు డెలివర్. రెడీ టు డెలివర్ కంప్లీట్ గా ఒక స్ట్రక్చర్ అన్ని అయిపోయాయి, బిల్డ్ చేసేసారు. దట్స్ ఇట్. One, I think one message from her and we are just... Yeah, I just have to post it on social media now. And then we'll start getting the applications. Because we have to structure it a little bit. Paper kunchum chali, consent forms undali. And we are good to go. Yeah. Parent pettunnaru million moms aithe meer pettukunnaru daniki. It's only Renu Desai. There is no name also. Parent pettaledu. I just want to talk to people who send me messages in the inbox. You cannot... As I malli malli ade cheptunnanu oka pedda issue ki which is to do with family, marriage, relationship, I can't give advice on Instagram or social media. So personal ga kalsi one to one maatladi with a group of people, we share energies. Okay, and somewhere they look up to me because they see me, I have gone through a certain process of life and yet you can be like this. So I think that's why they come to me. Yes. They don't come to me as a film person, they don't come to me as a celebrity, they come to me as a person, ఒక హ్యూమన్ బీయింగ్గా కి సరే మీరు ఇంట్లో ఇట్లా ఇట్లా అనుభవించారు అండ్ దాని నుంచి బయట పడారు. సో మన వల్లే ఇఫ్ యూ క్యాన్ బీ అ సోర్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ కంఫర్ట్ ఫర్ ఎవరికి మనం చేయగలితే ఐ థింక్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్. అసలు నా ప్రాబ్లమ్స్ వల్ల, నేను భరించిన ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొకరికి హెల్ప్ అయిపోతుంది. So that is what my intention is, which she understood very well and she was so fast to react to it. I didn't have to sit and convince her, mani chitla cheyali, mani this, mani that. She said, I got you, let's do it. It was that fast. A particular point cheppagane tanu, she was the only one who has reacted to this. I've told this concept to two more people. They're like, cheddam, but ela untundi, what if they create problems later? And I'm like, I think it's not going to happen. And she gave me such a positive, she said, Renu, you tell me how we will do it immediately. Because you are thinking of such a nice thing. నేను నా షూటింగ్ పక్కన పెట్టేసి, నా పిల్లల్ని పక్కన పెట్టేసి, నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి, నా ఫ్రెండ్స్ లైఫ్ పక్కన పెట్టి, ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ టైమ్ టాకింగ్ టు సమ్ ఫ్యూ విమెన్ హు ఆర్ నాట్ కనెక్టెడ్ టు మీ, దట్ ఈస్ సంథింగ్ షీ అండర్స్టూడ్ కి మై ఇంటెన్షన్ షీ అండర్స్టూడ్ అండ్ దట్స్ హౌ వీ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. Yes, and are you going to discuss ipudu chinna youth lo unna vallaki, we are seeing chaala bad incidents anni avuthunnayi, they don't even know the difference between love ante enti, friendship ante enti, at least classmates ante enti, we know each other ane daniki enti, deniki differences teliyakunda extreme steps ane daaka vellipothunnatundi paristhiti, alanti vallaki what the suggestion, advice you want to give? See, man life lo closest relationships e manaki em antamu డిచ్ చేస్తారంటారు, నమ్మక ద్రోహం చేస్తారు. అంటే ఇప్పుడు చాలా మందికి యూజువల్ గా చెప్పేది అదే కదా, మనం నమ్ముతాం కాబట్టి మోసం చేస్తారు. సో అంత సీరియస్ తీసుకోవద్దు. రోడ్ మీద వెళ్ళేవాడు ఎవడు మనల్ని టచ్ చేయలేడు. అందరు బాధపడేది చాలా నమ్మాను నేను, బట్ ఆయన నాకు ఇలా అయింది, ఆయన నాకు ఇలా అయింది అని నమ్మారు కాబట్టి అయింది అంతే. అంటే స్మాల్ థింగ్ అంతే, బట్ ఇట్స్ అ వెరీ బిగ్, ఇట్స్ అ ప్రొఫౌండ్ ఫిలాసఫీ. అంటే నమ్మారు కాబట్టి ఆయన, మీరు నమ్మకపోతే ఎవరు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. బట్ ఆ నమ్మకాన్ని కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా, అలాంటివి బిల్టప్ చేస్తూ వస్తూ ఉంటారు కదా. అంటే ఎవరు కావాలని చేయరండి. ఇప్పుడు ఆ నమ్మక ద్రోహం చేసే వాళ్ళు కూడా వాళ్ళ యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. లైఫ్లో మనం పర్సెప్షన్ అనే దాన్ని ఒకదాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ కోణం నుంచి చూస్తే ఇది వాళ్ళకి కరెక్ట్, ఈ కోణం నుంచి చూస్తే ఇది కరెక్ట్. ఇప్పుడు బొమ్మ బొరుసు వేసామనుకోండి, బొమ్మ సైడ్ నుంచి చూస్తే ఇది బొమ్మ 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 అని మనం ఆర్గ్యూ చేయొచ్చు. బొరుసు సైడ్ చూస్తే యుల్ థింక్ ఇదే బొరుసు, దీనికి ఓన్లీ బొరుసు ఉందని చెప్తాం. ఎందుకంటే ఇంకొక పర్సన్ కోణం నుంచి మనం చూడట్లేదు అసలు దాన్ని. అలా మనం రెండే పర్స్పెక్టివ్స్ ఉండవు. ఒక్కొక్క ప్రాబ్లమ్కి, ఒక్కొక్క ఇష్యూకి నాలుగైదు పర్స్పెక్టివ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే బాధలో ఉంటామో మనకి కావాలనుకున్న పర్స్పెక్టివ్ని చూస్తాం, దాంట్లోంచి బయటకు వచ్చి మూడు నాలుగు పర్స్పెక్టివ్స్ చూస్తే అసలు ఒక ప్రాబ్లంలానే అనిపించదు. ఎందుకంటే యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ప్రతిదీ పట్టుకుని వీళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అంటే అది వాళ్ళు, మనం కాదు కదా. దట్ ఈస్ దేర్ దిస్ థింగ్. సో కెన్ వీ మూవ్ ఫార్వర్డ్? అండ్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా వచ్చి అలాంటి ఇంపాక్ట్ మన లైఫ్లో క్రియేట్ చేస్తున్నారంటే దే హ్యావ్ కమ్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ లెసన్ ఇన్ ఆర్ లైఫ్. అంటే అంతే, అంటే మనకేదో అర్థం కావట్లేదు, అది నేర్పిస్తానికి వాళ్ళు వచ్చారు, అది నేర్చుకున్నామా అయిపోయిందా, మూవ్ ఫార్వర్డ్. వి కెన్ టేక్ దిస్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. అలాగే స్టోన్ అంతే. ప్రాబ్లమ్ వాట్ హస్ హ్యాపెన్డ్ అమ్మని, అండ్ వీ వర్ డిస్కసింగ్ దిస్, నౌ డేస్ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, అత్త, పిన్ని, ఆల్ దీస్ రిలేషన్షిప్స్ హ్యావ్ లైక్ యూనో డిసిపేటెడ్. సో ఎర్లియర్ కిడ్ యూస్ టు గో
to the nanamma or to the tata or to the peddatta, and they will tell stories, they will guide them. A lot of philosophy was taught via the elders. Ramayana dwara, Mahabharatam dwara, or small small tales will be there. Karma used to be a word which was used day to day life. Yes. Mana karma. Nowadays what is happening is parents are working, kids are going to these English schools, and the breakdown of a new family. So as you said, everyone is just frustrated because they are not getting guidance. Guidance unte kunchum. Today nenu diggullo unte, if I go to an elderly person and I sit with her or him, nenu na peddamma daggariki velthe ante, if I go to my peddanana, I say itla itla problem undi, naaku ee project cheyali, avatledu, na boss respond avatledu, vallu edo oka salalu istaru, manam calm ga ayipotharu. But in today's exactly. hadavadi life, there is no one, and that's why this whole frustration levels are coming back to your question, ki enduku itla ayipothundi. So I think with this platform, if we can do something, our friendship can become like one. We'll become the grandmothers. Iddaru or nanamma va namamma will sit there and we'll give them stories and like, okay, ingal pallu salali. I think nowadays just people want someone just to hear them out. Evarana maat vinali ante aa feeling undi. Evarana naaku vinandi adi okate migilindi. I think that is that main thing. Whether you give a solution, don't give a solution, no one has a time to listen nowadays. Inta busy untaru manam. I think if we can create that platform, that's like, you'll say, okay, we will listen to you. You'll listen. Yes. Come and tell us. Yes. Meer anukunnatuvanti platform kuda ippudu edaithe budding friendship anedi undo, it should go on, and we truly feel that, and ad alage flourish avvali, successful avvalani mem kuda korukuntunnam. Yes. Thank you so much Madhu Pavitra garu. Thank you so much Renu Desai garu. Thank you so much. That's all from Mani Pavitra and Renu Desai garu. Ilanti friendship ilage continue avvali, vaallu anukunnatuvanti aashayalu evaithe unnayo, oka selfishness anedi lekunda successful ga run avvali, alage fruitful avvalani ABN Andhra Jyoti కూడా కోరుకుంటోంది. వి రిపోర్ట్, యు డిసైడ్.